హైడ్రా అంటే పేదలకు భరోసా, పేదల బాధ్యత. ఇది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న మాట. పేదల ఇళ్లను కూల్చేస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వాటిపై ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ తరాల కోసమే అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నామని, పేదలకు ఎలాంటి అన్యాయం జరగబోదని హైడ్రా హామీ ఇచ్చింది. హైడ్రా అంటే పేదలకు భరోసా, బాధ్యత. నష్టపోయిన బాధితులకు డబుల్ బెడ్రూమ్ గృహాలు. భవిష్యత్ తరాల కోసమే అక్రమాల కూల్చివేత. బఫర్ జోన్ లో పట్టా భూమి ఉంటే డబుల్ పేమెంట్. పేదలను ప్రభుత్వం ఆదుకుంటుందని సర్కార్ భరోసా. గ్రేటర్ పరిధిలో ఆక్రమణ తొలగింపు లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా దూకుడుతో సాగుతోంది. చాలా ప్రాంతాల్లో అనుమతి లేని చోట కూల్చివేతలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న కొన్ని వార్తలపై హైడ్రా స్పందించింది. అనుమతి తీసుకుని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు మాత్రమే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని అధికారులు చెప్తున్నారు. చిన్నవాళ్ళు, పేదవాళ్ళు ఉంటే గనక ఆ స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం. సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిదిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద, ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్. దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది, కూల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే ఉన్న నివాసాలను పడగొట్టలేదని అధికారులు చెప్తున్నారు. హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలు తొలగించకపోతే వరదలతో ప్రజలకే నష్టమని చెప్తున్నారు. పేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, బఫర్ జోన్ లో పట్టా భూమి ఉంటే డబుల్ పేమెంట్ ఇస్తుందని హైడ్రా ప్రకటించింది. ఎన్ కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఏమి ఉన్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు, ఆలోచన కాదు. ఎటువంటి పరిస్థితులు అది చేయరు. అక్రమంగా నిర్మించిన సంపన్నులే తమ ప్రథమ టార్గెట్ అని హైడ్రా చెప్తోంది. బిల్డర్లు తమ రక్షణ కోసం పేదలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న భవనాలను మాత్రమే కూల్చేస్తున్నామని, దేనిపై ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ప్రభుత్వం చెప్తోంది. అంటే ఇప్పుడు మోడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు, పేదవాళ్ళు ఉంటే గనక ఆ స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం. సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిదిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. మూసే సుందరీకరణ జరిగి తీరుతుందన్నారు మూసే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్. రివర్ బెడ్ లోని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నామని, వాళ్లు కూడా హ్యాపీగా వెళుతున్నారని గుర్తు చేశారు. కొందరితో మాట్లాడాల్సిన అవసరం ఉందని దానకిషోర్ స్పష్టం చేశారు. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న ఇల్లు మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వెళ్ళిపోతారండి హ్యాపీగాను వాళ్ళు. దట్స్ అ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్. అది బేసికల్ గాను అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు. ఇబ్బంది ఎక్కడ కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొంత పర్మనెంట్ ఇల్లు కట్టుకోనున్నారు, వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లు ఎక్కడ కదా, ప్రభుత్వానికి ఇందిరం ఇండ్లు ఉన్నాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తామంటే వాళ్ళు కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం. దాన్ని మూసి పరివాహక ప్రాంతంలో నివాసం ఉన్న వారిని బలవంతంగా ప్రభుత్వం పంపించడం లేదని తెలిపారు. హైడ్రా వచ్చి నివాసాలను కూల్చేస్తుందనేది తప్పని అన్నారు. ఇష్టపూర్వకంగానే 50 కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మారాయని వెల్లడించారు. నేను ఏదైతే మనం 10,000 కోట్ల రూపాయలు వర్కులని చెప్పాను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నగరంలో తీసుకొచ్చేదానికి, దాంట్లో ఒక 5 TMC వాటర్ మనము ఉస్మాన్ సాగర్, హిమాయ సాగర్ తీసుకెళ్తున్నాం. దాంట్లో 2.5 TMC వాటర్ ట్రీట్ చేసి నగరానికి ఇవ్వడం జరుగుతుంది తాగేదానికి. ఇంకొక 2.5 TMC వాటరు నదిలో ఉపయోగిస్తాం. ఒక 10 TMC వాటర్ గణపూర్ రివర్ దగ్గర నుంచి ట్రీట్ చేసి నగరానికి వెస్ట్ సైడ్ అంతా ఉపయోగించకపోతున్నాం. దాని DPR అయిపోయింది, టెండర్ అయిపోయింది. 10,000 కోట్లతో మూసీ నీటిని శుద్ధి చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని దానకిషోర్ తెలిపారు. ఓవైసీ మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని, విద్యా సంవత్సరం నష్టపోతారనే వాటిపై చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. కూల్చివేత అంశంలో ధనిక పేద అన్న తేడా లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్లు హైడ్రా చెప్తోంది.